ఛత్రపతి సినిమా జరిగినప్పుడు చాలా కలిసిపోయేవాడి మేమిద్దరం. సినిమా బాగా తీసాం, బాగా ఆడింది, మీ అందరికీ నచ్చింది, చాలా ఆనందం. కానీ దానికన్నా ఎక్కువ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళమండి. ఆ టైంలోనే నేను ట్వీట్ కూడా చేశాను అనుకుంటా, ప్రభాస్ ఈజ్ మై సోల్ మేట్ అని. మా ఆవిడ కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు, బట్ ఏం అనలేదు. ఈ సినిమా చేస్తుందని సేపు ఇంతకుముందు చెప్పానండి, చాలాసార్లు అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి. జనరల్గా డైరెక్టర్ అందరూ ఎవరన్నా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి, లేదు మనం చాలా గొప్ప సినిమా చేస్తున్నాం, మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం, సూపర్ హిట్ తీస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ చెప్పాలండి. బట్ ఆ డైరెక్టర్ని నిలబెట్టింది అంటే ఈ సినిమాకి, బాహుబలి సినిమాకి డైరెక్టర్ని, నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. స్టాండర్డ్ డైలాగ్ అండి ప్రభాస్ది, డార్లింగ్ మీరు ఏ సినిమా తీస్తున్నారో మీకు తెలుసా? మీరు తెలుగు సినిమా తీయట్లేదు, ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నారు, అసలు ఏంటి మీరు? 6 సంవత్సరాల క్రితం నేను ప్రభాస్ చెప్పానండి ఒక పెద్ద సినిమా చేస్తున్నామని. 4 సంవత్సరాల క్రితం బాహుబలి రఫ్గా ఒక లైన్గా చెప్పాను. 3 సంవత్సరాల క్రితం తనకి మొత్తం కథ అంతా చెప్పాను, కొంత చిన్న చిన్న డీటెయిల్స్ చెప్పకపోయినా. 2 సంవత్సరాల క్రితం తన డేట్స్ అడిగానండి, డార్లింగ్ ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం కదా మనం, నాకు 1 సంవత్సరం పాటు నీ డేట్స్ కావాలి అని చెప్పి. ప్రభాస్ నవ్వి, మీరు ఎన్ని రోజులు తీస్తారో మీకు తెలియదు డార్లింగ్, 2 సంవత్సరాలు నేను ఈ సినిమాకి నేను డేట్స్ ఇస్తున్నాను అన్నాడు. రెండు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇదేంటి ఇన్ని రోజులు తీస్తున్నారు, ఇలా అయితే నా డేట్స్ ఎలాగా, నా నెక్స్ట్ సినిమా ఎలాగా, ఇది ఎలాగా అని ప్రొడ్యూసర్స్ నేను కానీ నన్ను కానీ ఏ టెన్షన్ పెట్టకుండా షెడ్యూల్, ఇన్ఫ్యాక్ట్ మీకు 20 రోజులు తీస్తే 20 రోజులు మీకు ఇది అవ్వడ్ డార్లింగ్, 4 రోజులు వేయండి, ఎందుకు కంగారు, మనం తీసే సినిమా ఏంటి, బాహుబలి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని చెప్పి మా ప్రతిసారి మాకు బూస్ట్ ఎనర్జీ బూస్ట్ ఇచ్చిన ప్రభాస్. ఈ సినిమా మీద రకరకాల వాళ్ళకి రకరకాల నమ్మకాలు ఉంటాయండి, ఈ సినిమా వద్ది, ఈ సినిమా వద్ది, ఈ సినిమా వద్ది అని చెప్పి. బట్ అందరికన్నా మ్యాక్సిమం నమ్మకం, ఆ నమ్మకం ఉన్నది ప్రభాస్ కండి. ఆ నమ్మకం డార్లింగ్ నీకు తెలియకపోవచ్చు, ఈ సినిమా మీద నీకున్న నమ్మకం మా అందరికీ చాలా బలాన్ని ఇచ్చింది. చాలా కష్టపెట్టానండి ప్రభాస్ని ఈ సినిమా షూటింగ్ టైంలో, చాలా కష్టపడ్డాం. అంటే ఆ రోప్స్ కానీ ఆ వర్క్ కానీ, అంతమంది జనాల మధ్యన ఆ కత్తులు గుర్రాలు వేసుకొని వెళ్ళడం కానీ, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వర్క్. బట్ అవన్నీ ఏ కంప్లైంట్ లేకుండా చేసిన ప్రభాస్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ అండి ప్రభాస్ గురించి చెప్పడం మొదలు పెడితే ఆగదండి, ప్రభాస్ని మాట్లాడడం అందా ఇంకా. ప్రభాస్ గారు మాట్లాడే ముందు ఆడియో లాంచ్ చేయాలి మనం. ఆడియో లాంచ్కి ఎవరిని పిలవాలి? చీఫ్ గెస్ట్లు రకరకాలు ఆలోచించి ఒకటి డిసైడ్ చేసుకున్నాం అండి. ఈ సినిమా స్పెషల్ గెస్ట్ ఒక్కళ్ళు సరిపోరు, మొత్తం ప్రభాస్ అందరు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా ఆడియోని లాంచ్ చేయాలి, వాళ్ళ ద్వారా లాంచ్ చేయించాలి అని అనుకున్నాం అండి. సో ఆడియో లాంచ్ కన్నా ముందు టెక్నీషియన్స్ అందరితో నాతో అడిగించారు మీరు ఎవరు వాళ్ళ బెస్ట్ టెక్నీషియన్స్ అని. మరి మీ బెస్ట్ టెక్నీషియన్ ఎవరు? రాణా తానే అంటున్నారండి. యా, నెక్స్ట్ సినిమాకి రాణాకి రైటర్గా తీసుకుంటా కాబట్టి మేబీ నెక్స్ట్ సినిమాకి బెస్ట్ టెక్నీషియన్ అవుతాడు. బట్ ఈ సినిమాలో లైక్ అందరూ చెప్పినట్టు చాలా చాలా మంది టెక్నీషియన్స్ వర్క్ చేశారండి. రీజన్ వీళ్ళందరినీ చూపించడానికి అంటే ఏంటంటే వాళ్ళు వెనకాల ఉంటారండి, చాలా చాలా కష్టపడతారు. ప్రభాస్ని ఇంత అందంగా చూపించడానికి, ఇంత పవర్ఫుల్గా చూపించడానికి, రాణాని అలా చూపించడానికి, అనుష్క తమన్నాలను అంత అందంగా చూపించడానికి ఈ వెనకాల వాళ్ళు చాలా చాలా కష్టపడతారు. బట్ ఏ రోజు కూడా వాళ్ళు ఫోకస్లోకి రారు, వాళ్ళు ఎవరో ఏంటో తెలీదు. మా సినిమాకి చూపించాలంటే 2000 మందిని చూపించాలి, అందుకని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరిని చూపించుకుంటూ వచ్చామండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ మస్ట్ టెల్
అబౌట్ కృష్ణ ద కాస్ట్యూమర్. ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనింగ్ అఫ్ కోర్స్ రమ అండ్ ప్రశాంతి చేశారు, బట్ కాస్ట్యూమ్ కృష్ణ నోట్లో నాలుగు ఉండదండి. బట్ ఎంత వర్క్ చేస్తాడంటే జస్ట్ కాస్ట్యూమ్స్ అని కాదండి, ఈ సినిమాకి ఆర్మర్స్ డిజైనింగ్ గారి నుంచి, ఆర్మర్స్ డిజైనింగ్ అంటే జస్ట్ ఏదో డిజైన్ చేసి పెట్టేయడం కాదు, ఆర్మర్స్ వేసుకోవాలి, అవి వేసుకొని ఫైట్ చేయాలి, ఎండలో పొద్దునుంచి సాయంత్రం వరకు చేయాలి, లైట్ వెయిట్ ఉండాలి కానీ చూడడానికి బరువుగా కనిపించాలి, ఒక వర్క్ కాదండి, చాలా చాలా డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఆ డీటెయిల్స్ అన్నిటినీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ లాగా చేసి మాకు అందించి మా సినిమా లుక్ ఇంత బాగా రావడానికి కారణమైన కృష్ణ, కాస్ట్యూమర్ కృష్ణ, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ కృష్ణ ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ ఆడియో లాంచ్ వీ వాంట్ టు మేక్ ఇట్, మీరు లాంచ్ చేయాలి ఈ సినిమా ఆడియోని, మీరు లాంచ్ చేయాలని చెప్పి ఒక చిన్న గ్రాఫిక్స్ ప్లే చేస్తామండి. మీ కౌంట్డౌన్ ప్లే అయితే, మీరు కౌంట్డౌన్ చెప్తే అక్కడ నెంబర్స్ వస్తూ ఉంటాయి, ఆ నెంబర్స్కి మీరు కౌంట్డౌన్ 20, 19, 18 అని మీరు చెప్తా ఉంటే ఫైనల్ 1 తర్వాత బాహుబలి అని మీరు అంటే దట్ ఈస్ ద ఆడియో లాంచ్. ప్లే. సిక్స్టీన్ 15, 14, 13. Music. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ మా బాహుబలి ఆడియో లాంచ్ చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండ్ ప్రభాస్ విల్ స్పీక్. ఓకే, ఇంకా ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి మొదలెట్టేద్దాము. ప్రభాస్ గారు, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. అమరేంద్ర బాహుబలి. పెద్దనా ఇక ఒక్క పని చేయండి, ఒక్క సెకండ్. రాణా ప్రభాస్ దాని పైకి వద్దా. ఓకే ఓకే, సారీ 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 సారీ. Come closer please, everyone come closer, close, move right, koncham right sir, koncham right, okay na, okay, close.
కొంచెం ముందుగా అందరూ ఇంకా దగ్గరగా ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ అందరూ వన్ స్టెప్ ఫార్వర్డ్ ప్లీజ్ ఓకే స్టాప్ 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 తపన డార్లింగ్ కొంచెం ఫార్వర్డ్ థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్ తాలూకు మెయిన్ ఉద్దేశం మేము ఇంతకుముందు అనుకున్నామండి హైదరాబాద్లో చేద్దామని చేయలేకపోయాం, బట్ అప్పుడు అనౌన్స్ చేశాం ప్రభాస్ని మీ ముందరికి డెఫినెట్గా తీసుకొస్తానని చెప్పాను అని అనౌన్స్ చేశాను. సో దాంట్లో భాగంగా ప్రభాస్ని మీ దగ్గరికి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన విధానం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ వితౌట్ డిలేయింగ్ ఎనీ లాంగర్ ప్రభాస్. హాయ్ డార్లింగ్స్ అగైన్. ఇప్పటికి 4 సార్లు ఆపారు సుమ గారు నన్ను మాట్లాడినివ్వకుండా. ఏరే సుమ, ఓకే. ఈ దీంట్లో పనిచేసిన వాళ్ళందరి గురించి చాలా మాట్లాడాలి, ఈరోజు టైం సరిపోదు, మళ్ళీ మాట్లాడతాను. రాజమౌళి గారు నా ట్రావెల్ చెప్తాను. ఫస్ట్ అక్కడ కలిసాను. తర్వాత 2-3 సార్లు కలిసాం. ఆయన ఏదో కథ వినమన్నారు. సరే మొహమాటం కొద్దీ విన్నాను. అప్పుడు ఆ కథ బాగుందా లేదా జడ్జ్ చేసి అంత అప్పుడు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సరే మొహమాటానికి విన్నాను. సరే ఇప్పుడు కుదరదు సార్ అది చెప్పాను. చెప్పిన తర్వాత స్టూడెంట్ నెంబర్ చూశాను, దాన్ని ముందే చూశాను. నాకు పెద్ద స్టూడెంట్ నెంబర్ నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. చాలా పెద్ద హిట్, నేను తప్పుగా అనుకోకండి, బట్ సినిమా నచ్చలేదు. ఓకే, తర్వాత కొన్ని రోజుల్లో వర్షం, అప్పుడు ఈశ్వర్ రాఘవేంద్ర రిలీజ్ అయింది, ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు. వర్షం జరుగుతుండగా సింహాద్రి రిలీజ్ అయింది. సింహాద్రి రిలీజ్ అయింది, అబ్బో ఆ హిట్ పెద్ద హిట్, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది. విన్నాను తారక్ పిలిచాడు, దా ప్రివ్యూ చూద్దామని. సో ప్రివ్యూకి వెళ్ళాం. సింహాద్రి చూస్తుండగా నాకు మెంటలెక్కేసింది, పిచ్చెక్కిపోయింది. ఇదేం డైరెక్టర్ రా బాబు, స్టూడెంట్ నెంబర్ తీసిన డైరెక్టర్నా నేను కాదంది, సింహాద్రి తీసాడు. ఇప్పుడు ఏంటరా బాబు, ఇప్పుడు ఏం చెప్పాలి, ఇలాంటి డైరెక్టర్ని ఇంక లైఫ్లో సినిమా చేయలేను నేను అతను అని అనుకున్నాం. అనుకున్న ఇంటికి వెళ్ళి ఆలోచించాను, ఓ ఇంక అయిపోయింది, రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి మనం అసలు ఎప్పుడు చేయలేం. సరే అని ఓకే అయిపోయింది. తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్లో ఇటుపక్క వినాయక్ గారు ఇటుపక్క రాజమౌళి గారు కూర్చున్నారు. సరే ఇప్పుడు ఏం చెప్దాం, ఒకసారి కథ కాదన్నాం, బాగుంది సినిమా చెప్దాం, లేదు ఓవర్గా ఉంటుంది, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కదా, బాగుందంటే ఏదో సినిమా కావాలన్నట్టు ఉంటుందేమో చెప్పకుండా చాలాసేపు ఉన్నా వినాయక్ గారితో మాట్లాడుతున్నాను.
సరే ఇంక బాగోదు, ఇంత మంచి డైరెక్టర్ ఏదో తప్పుగా అనుకుంటాడు సార్. సింహాది సినిమా చూశాను, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది అన్నాను అంతే. అంటే మనం ఒకసారి రేపు కలుద్దాం కాకతీయలో అన్నారు. అప్పుడు ఇంకా వర్షం కూడా రిలీజ్ అవ్వలేదు. వచ్చి కాకతీయలో కూర్చుని అన్నారు, డార్లింగ్ అది వాటెవర్ ప్రభాస్ అది ఇది సినిమా మనం అది ఇది అని చెప్పారు. ఓహో, ఈయనకి మన మీద ఏం కోపం లేనట్టుందరు, సినిమా చేస్తారనుకుంటా అనుకున్నా. అప్పుడు ఇంకా వర్షం రిలీజ్ అవ్వలేదు. ఆయన అన్నారు, సినిమా ఫ్లాప్లో హిట్ నాకు సంబంధం లేదు, నేను మనం నాకు మనం చేద్దాం, మన కాంబినేషన్ బాగుంటుంది, మనం చేసేద్దాం. ఓహో, ఇలా కూడా ఉంటారా, సినిమా ఫ్లాప్ ఇట్టు లేకపోయినా చేసేవాళ్ళు ఉంటారా ఇంత పెద్ద డైరెక్టర్లు, అది కూడా ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత అనుకున్నా. అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఛత్రపతి చేసాం. ఛత్రపతి చేసినప్పుడు చాలా క్లోజ్ అయిపోయాను ఆయనతో. అంటే ఫస్ట్ నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. అంటే నేను ఒక సినిమాల గురించి మీరు అందరూ చూశారు విన్నారు, కానీ ఈ మనిషి వేరండి. ఇది అంటే చెప్పాలంటే చాలా ఉంది. సోల్, గ్రేట్ సోల్ అంటారు చూడండి, ఒక గ్రేట్ క్యారెక్టర్. నేను ఆయన ఫ్యాన్, నేను రాజమౌళి ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. ఆయనకి తెలియదు, ఆయన కూడా తెలియదు నేను ఎంత పెద్ద ఫ్యాన్. అండ్ నా లైఫ్లో పర్సనల్ ప్రొఫెషనల్ ఏదేమైనా ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనతోనే స్పెండ్ చేస్తాను. ఏదన్నా ఆయనే చెప్తారు, ఒక్కొక్కసారి తిడతారు, కొన్ని కొన్ని మాట్లాడుకుంటాం. 4-5 hours, 6 hours నైట్లు ఆయన ఖాళీ ఉన్న కుదరలేదు మాట్లాడడానికి. ఛత్రపతి నుంచి 5 years ఆయన ఎప్పుడు పిలిచినా ఎప్పుడు ఖాళీ ఉన్నా, రాత్రంతా కూర్చుని పొద్దున్న 4-5 దాకా సినిమా, మనిషి, లైఫ్, క్యారెక్టర్ అది నేను చెప్పలేను. ఆయన ఏదో సోల్మేట్ అన్నారు, నేను ఎప్పుడు వినలేదు, ఇంత పెద్ద బిరుదు ఇచ్చారు. నేను సోల్మేట్కి రాజబౌళి అంత గొప్ప ఉండి కాదు, హీ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ. ఆయన చాలా ఎక్కువ నాకు. థ్యాంక్ యూ. ఒక సినిమా రిజెక్ట్ చేసి సింహాద్ర తీసి మన సినిమా చేద్దాం ఉండాలని, నాకు అదేం ప్రాబ్లం లేదు, ఫ్లాప్లు ఇచ్చినా అంటే నాకు అసలు అర్థం కలదు ఈ క్యారెక్టర్. సింహాద్రి తీసిన తర్వాత అవసరం లేదుగా, నాకు వర్షం కూడా రాలేదు. హిస్ అంటే నేను చెప్పలేను. ఆయనతో బాహుబలి చేసి ఆయన మర్చిపోయాను. సరే ఒక సీరియస్ మ్యాటర్ అంతా వదిలేండి. బాహుబలి 6 years ముందు చెప్పారు, డార్లింగ్ మనం పెద్ద సినిమా చేద్దాం. అప్పుడు 4 ఫ్లాప్లు ఉన్నాయి నాకు వెనకాల, పెద్ద సినిమా చేద్దాం అన్నారు. ఓకే డార్లింగ్ సూపర్ చేద్దాం. అప్పటికి మగధీర రిలీజ్ అవ్వలేదు. సరే పెద్ద సినిమా అన్నారు, మగధీర వచ్చింది. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ, ఏ రాజమౌళి ఇప్పుడు మగధీర తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇండియా నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారు, రితిక్ రోషన్, షారుఖ్ ఖాన్ వాళ్ళు వీళ్ళు మనకెందుకు చేస్తారు. ఒకవేళ రాజమౌళి చేయకపోయినా నాకే ముందు వచ్చి చెప్తారు అనుకున్నాం. సరే పెద్ద సినిమా పెద్ద సినిమా పెద్ద సినిమా అనుకుంటే నాకు తెలియదు ఇంత పెద్ద సినిమా తీస్తాడని రాజమౌళి. అంటే ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఫిల్మ్ అండి, మళ్ళీ మళ్ళీ రాదు అంతే ఈ సినిమా. ముందు రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీతో ఇన్ని సంవత్సరాలు అసోసియేట్ అవ్వడం నా అదృష్టం. గ్రేట్ పర్సన్స్, గ్రేట్ పీపుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. ఫ్యాన్స్ నా గురించి మాట్లాడడం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాలి. లవ్ యూ డార్లింగ్స్. ఇంకొకటి ఇంకొకటి మర్చిపోయాను, రిలీజ్ డేట్ ఎప్పుడు? అలా కుదరదు కదా, అక్కడ పెట్టండి. చెప్పరా మీరు, అడగండి గట్టిగా చెప్పరా. July 10th. Love you. Mama tala talli
హలో, ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఈ ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు యజమాన్యానికి, స్టూడెంట్స్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వారం రోజులు ఇక్కడ ఇక రాత్రంతగా పగలంతగా పనిచేసిన వర్కర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వి లవ్ యూ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.